ప్రస్థానం నిన్న ఒక ఆత్మీయ ప్రస్థానం నేడు మరో ప్రజా ప్రస్థానం ప్రస్థానాలు వేరైనా ఎంచుకున్న బాట ఒక్కటే పరిస్థితులు వేరైనా ప్రజలకిచ్చిన మాట ఒక్కటే వారి లక్ష్యం ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు వారి గమ్యం ప్రజా సంక్షేమం అదే మాట ఒకే బాట స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు చూద్దాం అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరందరూ చూపించిన ఆదర అభిమానాలకు ఎన్ని జన్మలొచ్చినా కూడా ఈ రుణాన్ని నేను తీర్చుకోలేనని చెబుతూ కరువు కాటకాలతో ఈ రాష్ట్రం అల్లాడుతున్నప్పుడు ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఒక ప్రజా ప్రస్థానం. తన తండ్రి మరణ వార్త విని తట్టుకోలేక వందల మంది చనిపోతే వారి కుటుంబాలను ఓదార్చటం తన కనీస బాధ్యతగా వైఎస్ జగన్ చేసిన ఓదార్పు యాత్ర గొప్ప ఆత్మీయ ప్రస్థానం. అత్యంత ప్రజాదరణ ఉన్న గొప్ప నాయకుణ్ణి ఒక పార్టీ అధినేతను ప్రజా ప్రతినిధిని అన్యాయంగా ప్రజలకు దూరం చేసినప్పుడు ఆ అన్న వదిలిన బాణమై షర్మిల చేపట్టిన పాదయాత్ర మరో ప్రజా ప్రస్థానం. సమయాలు వేరు, సందర్భాలు వేరు, వ్యక్తులు వేరైనా ఈ ప్రస్థానాల బాటలో ఎన్నో పోలికలు. ప్రజల కోసం ప్రజల మధ్యకు వెళ్లి ఆ ప్రయాణాన్ని ఒక ప్రమాణంగా నమ్మిన వాళ్లు, తిరుగులేని ప్రజా ప్రస్థానంగా మలుచుకున్న వాళ్లు చరిత్రలో గొప్ప నాయకులుగా నిలిచిపోతారు. ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అదే చేశారు. ప్రజల మనసు గెలుసుకున్న మనిషి ఆంధ్రరాష్ట్ర చరిత్రలో 2003లో రాష్ట్రంలో ప్రజలంతా కరువు కాటకాలతో అల్లాడుతున్న రోజుల్లో ఆ పరిస్థితులకు కారణాలేమిటో, అసలు ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి పెద్ద సాహసమే చేశారు వైఎస్. అగ్నిగుండంలా మండుతున్న ఎండలను కూడా లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన ప్రజా ప్రస్థానం ఎప్పటికీ ఒక చరిత్రాత్మక ఘట్టం. అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సంక్షేమ పాలన కూడా ఒక సువర్ణ యుగం. అందుకే ఆయన భౌతికంగా దూరమై 4 ఏళ్లు కావస్తున్నా ప్రతి పల్లె అతన్ని తలుచుకోని రోజులేదు. ఆ పేరు చెబితే స్పందించని హృదయం లేదు. పల్లెలన్నీ అడుగుతున్నాయో మహారాజన్న ఏడని, దిక్కులన్నీ ఎత్తుకుతున్నాయో వైఎస్ మరణం తర్వాత అలాంటి ప్రస్థానానికే శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్. తన తండ్రి మరణ వార్త విని గుండె ఆగి చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి వైఎస్ జగన్ కదిలితే అదొక ఆత్మీయ యాత్రగా మారిపోయింది. వెల్లువెత్తిన ప్రజాభిమానంతో అదొక ప్రస్థానమైంది. కష్టంలో ఉన్న కుటుంబాలను పలకరించడంతోనే ఆ యాత్ర ఆగిపోలేదు. దారిలో ప్రతి ఊరు ఆయన్ను గుండెలకు హత్తుకుంది. ఓదార్పు యాత్ర ఒక ఆత్మీయ ప్రస్థానమైంది. రాష్ట్ర ప్రజలకు వైఎస్ పాదయాత్రను గుర్తు చేసింది. వాడిపోకు పుష్పమ వసంతం వచ్చే వరకు, జారిపోకు మేఘమ జల్ల కురిసే వరకు, అలసిపోకు నేస్తమ నీ గమ్యం చేరే వరకు.
ప్రజల కోసం ప్రజల్లోకి వేల కిలోమీటర్ల జగన్ ప్రయాణం కూడా ఒక చరిత్రాత్మక ఘట్టం. అది కేవలం ప్రయాణం కాదు, ఒక ప్రమాణం. అందుకే కుట్రలు కుతంత్రాలతో ఆయన్ను అరెస్ట్ చేసి ప్రజలకు దూరం చేసి 14 నెలలైనా అతని రాక కోసం ఎదురు చూడని హృదయం లేదు, జగన్ నినాదాలు వినిపించని పల్లె లేదు. ప్రజాక్షేత్రంలో ఉన్న జగన్ను ఎదుర్కోలేక, ఆయన వెంట నడుస్తున్న ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక రాష్ట్రంలో పాలక ప్రతిపక్షాలు ఏకమై కుట్రపన్నాయి. ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయాలనే లక్ష్యంతో అక్రమంగా అరెస్టు చేయించాయి. అలాంటి సమయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందు మరింత స్పష్టంగా చెప్పడానికి తమ సంతోషం కోసం ఎంతో తపించిన నాయకుడు తమకు దూరంగా ఉన్నాడన్న బాధను దిగులును ప్రజల్లో దూరం చేయడానికి, అస్తవ్యస్త పాలనతో విసిగి వేసారిన ప్రజలకు తన తరపున ఒక సువర్ణయుగాన్ని హామీ ఇవ్వడానికి తన ప్రతినిధిగా షర్మిలను ప్రజల మధ్యకు పంపించిన జగన్ మళ్లీ ప్రజా ప్రస్థానాన్ని సూచించారు. అన్న వదిలిన బాణమై ఇడుపులపాయ నుంచి మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల 3000 కిలోమీటర్ల మైలురాయిని కూడా దాటుకుని మరో చరిత్ర సృష్టించారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, వారికి ధైర్యం చెప్పడం, ఇవే ప్రధాన అజెండాగా పాదయాత్ర సాగించారు షర్మిల. ఆమె ప్రస్థానం ప్రజలకు మహానేతను, ఆయన ఆశయాలనే వారసత్వంగా స్వీకరించిన జననేత వైఎస్ జగన్ ను గుర్తు చేసింది. అందుకే ఆమె వెంట జనసంద్రం జేజేలు పలికింది. అడుగడుగునా జగన్ నినాదాలు వినిపించింది.